दगा पड़ुतुन्न रैतुलु मंगलवारं वार्त ऐलिगड मंडलंलोनि बुरहनमियापेट ग्रामंलो दुबासी राजम्म 2008 संवत्सरंलो 185 सर्वे नंबर्लो ओक एकरं भूमि प्रभुत्वं वारिच्चारु। 185 सर्वे नंबर्लो जंगम ज्योति 35 गुंटल भूमिनि कोनुगोलु चेशारु। इप्पुडु प्रभुत्वं वारु आ सर्वे नंबर तप्पु उंदनि वारि भूमिलो एमआरओ नर्सरी पेट्टुबडुलकु भूमि लाक्कोडं जरुगुतोंदि। తెలంగాణ ప్రభుత్వంలో దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు దళితుల దగ్గరనే భూమిని లాక్కోవడం జరుగుతోంది। గవర్నమెంట్ ల్యాండ్లో నేను హ్యాండిక్యాప్కు చెందిన వాడిని, నాకు ఏ ఆధారం లేదు కాబట్టి మీరు దయచేసి నేను దళితులకు 3 ఎకరాల ల్యాండ్ ఇస్తామని మీరు హామీ ఇచ్చిండు ఫస్ట్లా, ఇప్పుడు నాకు గుంట ఆధారం లేదు, మాకు దళిత కింద మేము హ్యాండిక్యాప్ కింద మేము అనాథరం। కేసీఆర్కి తెలియజేయనిది ఏమనగా, అయ్యా నా మనవి నేను కుంటివాణ్ణి, నాకు నాకు ఎనక ఆధారం ఏం లేక నేను మా చెల్లెను దస్తత తీసుకొని ఇంట్లో ఇల్లుడే పెట్టుకుంటే, మా బావ చనిపోయాడు ఇల్లరికం పెట్టుకుంటే, నాకు ఇద్దరు ముగ్గురు మా చెల్లె పిల్లలు వాళ్ళు అనాథలు, నేను అనాథను, మా అమ్మ రేపు మాపు బొందకు తయారైతుంది, చేతగాని స్థితిలో ఉన్నాం, మా అందున దయ తెలిసి మాకు ఆన్లైన్లో వరకు ఈ ల్యాండ్ ఉన్న వరకు ఆన్లైన్కి ఎక్కలేదు, మాకు దయచేసి ప్రభుత్వం వారి మా ఈ మా ల్యాండ్ విషయంలో నర్సరీ పెడతారు, ఆ నర్సరీ పెట్టకుండా మా భూమి మాకే కబ్జా కింద మాకే ఉండాలి, ఉండేటట్టు మీరు ప్రభుత్వం చేశారు, మాకు ఉండేటట్టు మమ్మల్ని కాపాడాలి దయచేసి, లేకపోతే మీరు కాదంటే మేము ఈయన ఆత్మహత్య చేసుకొని మరణించడానికి సిద్ధంగా ఉన్నాం। గ్రామం బ్రహ్మపేట మండలం ఎలిగడ జిల్లా పెద్దపల్లి కింద చెందిన వాళ్ళ పాప మనోజ్, మా భూమి మాకు కావాలి, మా భూమి మాకు కావాలి, మాది తీసుకుంటానని అంటాండ్రు, ఎక్కడ మమ్మల నెక్కనెత్తలేరు, ఇక్కడ మాకు ఇదే కావాలి, లేకపోతే మందుదాయి సొంతం పేరు మీద పేపర్ చెప్తాం కొంచెం, మాకు ఏ ఆధారం లేదు, ఇదే ఆధారం, మేము బిక్కుమల్లి వాళ్ళం, మాకు ఎక్కడ ఆసరా లేరు, ల్యాండ్ను కబ్జా చేస్తాం సార్, అందులో నర్సరీ పెట్టేసి లాక్కు గవర్నమెంట్ వాళ్ళు లాక్కుంటున్నారు, ఎంఆర్ఓ మేడం కానీ గ్రామ సర్పంచ్ కానీ వచ్చి ఇక్కడి